హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. తెలుగు ఫస్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య దశాబ్దంగా దేనిని ప్రకటించింది? ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య దశాబ్దంగా దేన్ని ప్రకటించింది? ఆన్సర్, 2011 నుంచి 2020 ఈ దశాబ్దాన్ని జీవ వైవిధ్య దశాబ్దంగా ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఏ రోజు నిర్వహిస్తారు? ఆన్సర్, మే 22వ తేదీన నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అంతర్జాతీయ ఒప్పందాన్ని రూపొందించింది ఎవరు? కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అంతర్జాతీయ ఒప్పందాన్ని రూపొందించింది. ఆన్సర్, యుఎన్ఈపీ. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లోని ఏ ప్రాంతంలో లయన్ టెయిల్డ్ మకాక్ అనే కోతి కనిపిస్తుంది? భారత్లోని ఏ ప్రాంతంలో లయన్ టెయిల్డ్ మకాక్ అనేటటువంటి కోతి కనిపిస్తుంది? ఆన్సర్, పశ్చిమ కనుమలు ప్రాంతంలో. నెక్స్ట్ క్వశ్చన్, కన్సర్వేషన్ ఇంటర్నేషనల్ అనే అంతర్జాతీయ పరిరక్షణ సంస్థ ఎక్కడ ఉంది? కన్సర్వేషన్ ఇంటర్నేషనల్ అనే అంతర్జాతీయ పరిరక్షణ సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్, వాషింగ్టన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని 17 మెగా బయోడైవర్సిటీ దేశాల జాబితాలో లేనటువంటిది ఏమిటి? ప్రపంచంలోని 17 మెగా బయోడైవర్సిటీ దేశాల జాబితాలో లేనటువంటిది ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆప్షన్ శ్రీలంక, సెకండ్ ఆప్షన్ వెనిజులా, థర్డ్ ఆప్షన్ కొలంబియా, ఫోర్త్ ఆప్షన్ ఇండోనేషియా. వీటన్నింటిలో కూడా ప్రపంచంలోని 17 మెగా బయోడైవర్సిటీ దేశాల జాబితాలో లేనటువంటిది ఏంటంటే శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని మెగా బయోడైవర్సిటీ కేంద్రాలలో భారత్ యొక్క స్థానం ఎంత? ఆన్సర్, 7వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, జీవ వైవిధ్య సంరక్షణ కోసం కుదుర్చుకున్నటువంటి కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అంటే బీడి అంతర్జాతీయ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ బీడి అంతర్జాతీయ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆన్సర్, 1993 సంవత్సరం నుంచి అమలులోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఎక్కడ ఉంది? నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఎక్కడ ఉంది? ఆన్సర్, చెన్నైలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ఈపీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్, నైరోబీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఎర్త్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్, ఏప్రిల్ 22వ తేదీన నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో ఉభయచర వైవిధ్యం అధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఏది? భారత్లో ఉభయచర వైవిధ్యం అధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఏది? ఆన్సర్, పశ్చిమ కనుమలు. నెక్స్ట్ క్వశ్చన్, బట్టమేక పక్షులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి? గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఎక్కువగా ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి?
ఆన్సర్ రాజస్థాన్ రాష్ట్రంలో కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటకలోని ఎన్ని టైగర్ రిజర్వులు ఉన్నాయి? కర్ణాటకలో ఎన్ని టైగర్ రిజర్వులు ఉన్నాయి? ఆన్సర్ 6. కర్ణాటకలో 6 టైగర్ రిజర్వులు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ జీవి నుంచి లభించేటటువంటి ప్రత్యేక నూనెను ఔషధాలు, పర్ఫ్యూమ్ల తయారీలో ఉపయోగిస్తారు? ఆన్సర్ కస్తూరి జింక. కస్తూరి జింక నుంచి లభించేటటువంటి ప్రత్యేక నూనెను ఔషధాలు, పర్ఫ్యూమ్ల తయారీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ చిహ్నం ఏమిటి? వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ చిహ్నం ఏమిటి? ఆన్సర్ పాండా. పాండా అనే చిహ్నం. నెక్స్ట్ క్వశ్చన్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? ఆన్సర్ డెహ్రాడూన్లో ఉంది. ఓకే, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో ఆసియా సింహం సంరక్షిత ప్రాంతం ఏది? దేశంలో ఆసియా సింహం సంరక్షిత ప్రాంతం ఏది? ఆన్సర్ గిర్ అడవులు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.